చెప్తున్నాను, ఫెయిర్ అండ్ లవ్లీ యూజ్ చేయాలి, అది కూడా తెలియకుండా ఎవరు ఉండరు. సో నేను ఫటాఫట్ వెళ్ళిపోతాను. అండ్ నేను వాడే వాటిలో బేసిక్ ఫెయిర్ అండ్ లవ్లీ అండ్ దెన్ ఎస్ దిస్ పాండ్స్ బేబీ క్రీమ్. సో దీని రివ్యూ కూడా నేను ఇచ్చాను లాస్ట్ వీక్ ఎప్పుడో ఐ థింక్. సో ఒకసారి చూడండి, రివ్యూ చాలా బాగుంటుంది, కాకపోతే రేట్ ఎక్కువ అని చెప్పాను. సో ఇది ఎట్లా ఉంటుంది, ఇది యూస్ చేస్తే ఫేస్ కొంచెం సంథింగ్ గ్లో అండ్ స్పెషలైజ్ అంటే కొంచెం మనకు తెలిసిపోతుంది. ఇది వాడేటప్పుడే మీకు ఓపెన్ చేయగానే స్మెల్ అనేది వచ్చేస్తుంది. సో తర్వాత నేను పెట్టుకునే ప్రోడక్ట్ ఇది. ఆఫ్టర్ ఫెయిర్ అండ్ లవ్లీ నేను యూస్ చేసే ప్రోడక్ట్ పాండ్స్ బేబీ క్రీమ్. ఒకసారి చూడొచ్చు మీరు, పాండ్స్ బేబీ క్రీమ్, బేబీ ప్లస్, వైట్ బ్యూటీ, ఆల్ ఇన్ వన్. సో ఆఫ్టర్ దట్ నేను కొంచెం కాంపాక్ట్ అనేది అంటే పౌడర్ అనేది వేసుకుంటాను, బికాస్ కాంపాక్ట్ అనేది అది యూజువల్గా అందరూ యూజ్ చేసేదే. సో అది కొంచెం ఎక్కువ కాదు, జస్ట్ నా ఐకి సరిపడే, నా ఐకి ఎక్కువ ఉంటుంది. సో అది తప్పనిసరి, బికాజ్ నా ఐస్ కింద చాలా డార్క్ అనేది ఉంటుంది, ఎక్కువ డార్క్ అనేది. సో మ్యాక్సిమం వేసుకుంటాను, ట్రై చేస్తాను, ఎందుకంటే ఆ డార్క్ని నేను కంప్లీట్గా అరెస్ట్ చేయలేను. సో అట్లీస్ట్ మేకప్లో ట్రై చేస్తాను అనమాట, అట్లీస్ట్ అని కనపడకుండా. అండ్ దాని కన్సీలర్ కూడా నేను ఎప్పుడూ యూస్ చేయను, ఎందుకు చెప్పాను మీకు, ఇది వేసుకుంటే మేకప్ అక్కర్లేదని. సో చాలా రేర్గా యూస్ చేస్తాను, ఇది యూస్ చేస్తే మ్యాక్సిమం ఎక్కువ లేయర్ ఇదే యూస్ చేసి ఇంకా నేను మేకప్ అనేది క్లోజ్ చేసేస్తాను. అంటే ఇంకా పైన ఇంకా ఎలాంటి లేయర్ ఆఫ్ పౌడర్ కాంపాక్ట్ ఇట్లాంటివి ఏమి వేసుకోను. సో ఆఫ్టర్ దట్ నా మేకప్ బ్రష్ ఇది. సో దీన్ని కాంపాక్ట్ కానీ లేదా ఎప్పుడన్నా నా మేకప్ బ్లష్ అనేది యూస్ చేసేటప్పుడు నేను దీన్ని యూస్ చేయడం జరుగుతుంది. సో ఆఫ్టర్ దట్ లిప్ బామ్ అనేది నా బేసిక్ మేకప్లో ఇది కూడా ఒకటి, హిమాలయ లిప్ బామ్. ఇది లాస్ట్ నేను వాడిన లిప్ బామ్ నేను ఒకసారి చూస్తాను, చాలా వాడతాను నేను. అండ్ ఇది వన్ ఆఫ్ ద లిప్ బామ్, నివ్యా ఫ్రూట్ లిప్ కేర్. సో ఇది అనదర్ లిప్ బామ్, హిమాలయ. సో మ్యాక్సిమం వాడతాను, లిప్ బామ్స్ ఎక్కువ ఉంటాయి నా దగ్గర, బేసికల్గా నాకు వెట్ అయిపోతుంది నా లిప్స్ అనేవి. సో తప్పనిసరిగా నేను లిప్ బామ్ అని యూజ్ చేయాలి. సో ఆఫ్టర్ లిప్ బామ్ మీకు అందరికీ తెలిసింది లిప్స్టిక్. సో లాక్మీ లిప్స్టిక్ యూజ్ చేస్తాను, మ్యాక్సిమం లాక్మీయే. ఒక్కొక్కసారి ఎప్పుడన్నా నాకు ట్రై ఏదైనా కొత్తగా ట్రై చేయాలి లేదా కొత్తగా వేసుకోవాలి అనిపించినప్పుడు నేను ఏదన్నా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాను. కలర్స్ లాంటివి నేను ఆల్రెడీ చేశాను, దీనికి సంబంధించిన ఒక వీడియో. సో నేను అది కింద ఇవ్వడానికి ట్రై చేస్తాను, డిస్క్రిప్షన్లో చూడండి. అండ్ ఇది ఒకటి వన్ ఆఫ్ ద లిప్స్టిక్లు, ఇది కూడా నా దగ్గర ఉన్న దాంట్లో ఫ్లిప్కార్ట్లో కొన్నది, ఇది కంపెనీ ఏడిఎస్. సో ఇది అప్పుడప్పుడు ఏదైనా డిఫరెంట్గా పార్టీస్ కానీ నేను వెళ్ళే ప్లేస్ బట్టి, ఇట్ డిపెండ్స్ అప్ ఆన్ ద ప్లేస్. లేదంటే లాక్మీ ఇది చాలా లైట్ ఉంటుంది, అసలు వేసుకున్న ఫీలింగే రాదు మనకి, చాలా చాలా లైట్. సో ఐ థింక్ ఇది పాడైపోయినట్టుంది, చూడొచ్చు క్లోన్లో కొంచెంగా నేను పాడి చేసేసినట్టున్నాను. ఇట్స్ ఓకే, బట్ అదే అంటే చాలా లైట్గా ఎప్పుడన్నా యూజ్ చేయడం జరుగుతుంది మ్యాక్సిమం. సో ఆఫ్టర్ దట్ నా ఐబ్రో. సో దిస్ ఇస్ మై ఐబ్రో పెన్సిల్. సో మీ అందరికీ తెలుసు ఐబ్రో పెన్సిల్ అది కొత్త ఏం కాదు నేను మళ్ళీ చెప్పడానికి, ఐబ్రోస్ అనేది మెయిన్ మేకప్లో ఇది కూడా ఒకటి. మన ఐబ్రోస్ అనేది మన లుక్ని డిజైన్ చేస్తుంది. సో కాబట్టి ఐబ్రో పెన్సిల్. ఆఫ్టర్ దట్ ఇది నేను ఐలాష్ వేసుకోవడానికి యూజ్ చేసేది. సో ఐలాష్ అంటే పైన ఐలాష్ అంటున్నాను, పైన షేడ్ వేసుకోవడానికి యూజ్ చేసేది. సో నేను నాకు నచ్చిన షేడ్ ఏదైనా ఇప్పుడన్నా చాలా రేర్ పార్టీస్కి వెళ్ళేటప్పుడు తప్ప మిగతా అప్పుడు ఏను. సో నాకు నచ్చిన షేడ్ అనేది వేసుకోవడానికి ఎప్పుడన్నా పైన అట్లా. సో ఇది కామన్గా అందరి దగ్గర ఉండే బ్రష్. సో ఆఫ్టర్ దట్ నేను నా ఐబ్రోస్ని కొంచెం షేప్ అప్ చేయడానికి ఇది యూజ్ చేస్తాను, ఈ బ్రష్ని. ఇది 2-in-1గా యూజ్ అవుతుంది. సో అప్పుడప్పుడు నా ఫోర్ హెడ్ మీద ఉన్న హెయిర్ని కవర్ చేయడానికి కూడా ఈ బ్రష్ని యూజ్ చేస్తూ ఉంటాను. నాకు చాలా ఇష్టం అంటే క్యూట్ బ్రషెస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆఫ్టర్ దట్ ఇది నా పర్సనల్ కలెక్షన్, ఇది ఎక్కడ కొన్నది కాదు. నా చిన్నప్పుడు డ్రాయింగ్లో లైక్ డ్రాయింగ్ పెయింట్ వాటర్ కలర్స్ ఉంటాయి, ఇంకా ఐడియా ఉందా, వాటర్ పెయింటింగ్ వేసే కలర్స్ అందులో బ్రష్ ఇది. ఇది ఎందుకు యూజ్ చేస్తానంటే నేను ఎప్పుడైనా మీకు సెపరేట్గా వీడియో చేసినప్పుడు అర్థమవుతుంది, నా ఐస్ అనేవి కింద షేడ్ అనేది చాలా పర్ఫెక్ట్గా రావడం అనేది నాకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నా ఐస్ అంత పర్ఫెక్ట్గా ఉండు.
సో దాన్ని కొంచెం షేడప్ చేసేటప్పుడు నేను కొంచెం ఇప్పుడు ప్రతిసారి అని చెప్పిన వాడిని కానీ కొంచెం అప్పుడప్పుడు ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు నాకు తప్పనిసరి ఇంకా ఇది యూజ్ చేయాలి అనుకున్నప్పుడు నేను దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఆఫ్టర్ దట్ మై మస్కారా, వేర్ ఇస్ మై మస్కారా, వేర్ ఇస్ మై మస్కారా యార్, నేను ఎక్కడ పెట్టాను, వన్ సెకండ్ యార్, ఎస్ దొరికింది, నేను వాడే మస్కారా. దీని మీద ఇది కూడా బ్లూ హెవెనే అండి, నాకు చాలా రోజులు వండుకొని సో దానివల్ల నాకు కనిపించట్లేదు, మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను, ఒకసారి జూమ్ చేస్తాను. ఎస్ బ్లూ, బిఎల్యూఈ బ్లూ, హెవెన్ హెచ్ఈఏ బిఈఎన్, మీకు కనిపిస్తుందా, ఐ హోప్ మీకు కనిపిస్తుందా అని అనుకుంటున్నాను. బ్లూ హెవెన్, ఇది కూడా బ్లూ హెవెన్లో కొన్న మస్కారే. సో చాలా యూస్ఫుల్ ఇది నాకు ఎస్పెషల్గా, ఎందుకంటే అందరికీ మస్కారా అనేది అంత అవసరం అని నేను అనుకోను, బికాస్ కొంతమంది చాలా కళ్ళు చాలా బ్రైట్గా ఉంటాయి, సో అలాంటి వాళ్ళకి ఇది అవసరం లేదు. సో అవసరం లేకపోయినా సరే కొన్ని కొన్ని సార్లు వేసుకుంటారు, బట్ నేను అట్లా కాదు, నాకు అవసరం ఇది చాలా నీడెడ్, సో తప్పదు అందుకని అనుకున్నాను ఇది. సో కంప్లీటెడ్ నా మేకప్ కిట్ మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను. సో దీనివల్ల మీకు మేకప్ బేసిక్ మేకప్ ఏం వేసుకునేటప్పుడు ఏం కొనుక్కోవాలని ఒక ఐడియా వస్తుంది, వీటికి ఎంత కాస్ట్ అవుతుందో కూడా నేను కింద డిస్క్రిప్షన్లో తప్పకుండా ఇస్తాను. సో ఒకటి సింగిల్గా ఇవ్వలేను, బట్ కంప్లీట్గా ప్యాక్ ఎంత అవుతుంది అని మాత్రం నేను ఇవ్వగలను, అది కూడా కింద చేయడం నాలెడ్జ్ ఆఫ్ మేకప్ కిట్స్, నాకు మేకప్ కిట్స్ మీద ఉన్నంత ఇంట్రెస్ట్ ఇంకా వేరే దాని మీద ఉండదు. సో దానివల్ల సో మేము మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చామని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.